మన దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకిచ్చినటువంటిది ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు కాదు, ధనము కాదు, ఈ లోకంలో ఏదో మాయలు మంత్రాలు చేసేటువంటి శక్తి కాదు, ఆయన నీకు ఇచ్చినటువంటిది వాక్యం. అందుకే తండ్రితో అంటున్నాడు, తండ్రి వీరు లోక సంబంధులు కారు నాయన, ఆ లోకము వీరిని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది, అయితే వీరికి నేను ఇవ్వగలిగినటువంటిది ఏమిటంటే, ఈ అన్ని పరిస్థితులలో వీరికి ఏది సహాయపడుతుందంటే ఇది వాక్యము కాబట్టి ఈ వాక్యాన్ని నేను వారికి ఇచ్చాను. అందుకే ఆ వాక్యంలో మనం నిలిచి ఉండాలి, ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6:17 అంటూ ఉన్నాడు, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమై ఉంది, ఆ యొక్క ఖడ్గాన్ని మీరు ధరించుకోవండి. ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ధరించుకున్నారు? ఎంతమంది క్రైస్తవులలో దేవుని వాక్యం ఉంది? ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యములో ఉన్నారు? పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యములో నీ ఉండాలి, దేవుని వాక్యం నీలో ఉండాలి, దేవుని వాక్యాన్ని నీవు ధరించుకోవాలి. అప్పుడే నీవు దేవుని సంబంధివి, అప్పుడే నీవు లోక సంబంధివి కావు. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:46 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో? అదే వచనములో యేసు ప్రభువుల వారు మరీ ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నారు, నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మొదటి ప్రశ్నను గురించి మనము గడిచినటువంటి వారములో ధ్యానించాం. ఈ దినమందు మన ధ్యానాంశము ఏమిటంటే, నేను సత్యము చెప్పుచున్నట్లయితే మీరెందుకు నన్ను నమ్మరని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలు అన్నటువంటివి యేసు ప్రభువు తెలుసుకొనుటకు వేసినటువంటివి కావు, లేకపోతే యేసు ప్రభువుకి తెలియక ఆయన వేసినటువంటి ప్రశ్నలు కూడా కాదు. సహజంగా ఒక మానవుడు ప్రశ్నిస్తే అతనికి తెలియకుండా ఉంటే ప్రశ్న వేస్తాడు, తెలుసుకొనుటకు ప్రశ్నను వేస్తాడు. యేసు ప్రభుకి తెలుసు, ఎందుకు ఆ యొక్క యూదులు సత్యమును చెబుతున్నప్పటికీ వారు వినడం లేదో, అయితే ఆయన ఎందుకు ఆ ప్రశ్నను వేస్తున్నారంటే, ఆ యూదులు ఎందును బట్టి యేసు ప్రభువుల వారు సత్యమును గురించినటువంటి మాటలు చెబుతున్నా వారు వినడము లేదో, గ్రహించడము లేదో, వారు తెలుసుకొనుటకు ఆయన ఆ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. అందుకే దాని తరువాత వచనంలో యోహాను సువార్త 8:47 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. యేసు ప్రభుకి తెలుసు, ఎందుకు ఆ యూదులు సత్యమును గురించి యేసు ప్రభువులు వారు చెబుతున్నా వారు వినడం లేదు? అయితే ఆ యూదులు తెలుసుకోవాలి ఏమనంటే, దేవుని సంబంధి అయిన వాడు మాత్రమే దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాటలు వినలేడు. అందుకోసమనే యోహాను రాస్తూ 4:6 అంటూ ఉన్నాడు, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మనమైతే దేవుని సంబంధులము, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవడైతే దేవుని సంబంధి కాడో వాడు భ్రమపరచు ఆత్మ అధీనంలో ఉన్నాడు.
అసలు ఏది దేవుని ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ అని మీరు ఎలా తెలుసుకుంటారంటే, ఇక్కడ యోహాన్ రాస్తూ అంటూ ఉన్నాడు, ఎవడైతే దేవుని మాటలు వినడో వాడు భ్రమపరచు ఆత్మాధీనంలో ఉన్నాడని మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే భ్రమపరచు ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని వాక్యానుసారముగా నీవు జీవించకపోయినా, నేను ఎలా బ్రతికినా పర్లేదు, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు, నేను ఎలా జీవించినా పర్లేదు, పరలోకానికి వెళ్ళిపోతానని అపవాది భ్రమపరుస్తాడు. దేవుని మాటను వినకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా భ్రమపరుస్తాడు. కాబట్టి వాడు దేవుని మాటలు వినడు. ఆ యూదులు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్తలోనే 8:44 వారితో అన్నారు, మీరు అపవాది సంబంధులు. గమనించండి, లోకంలో దేవుని సంబంధులున్నారు, అపవాది సంబంధులున్నారు. ఈ దినమందు మనము దేవుని సంబంధులుగా జీవించాలంటే ఏమి చెయ్యాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుందో 3 విషయములను మనము ధ్యానించనయ్యున్నాం. అందులో మొదటి విషయం మనము చూస్తున్నాం, ఒకవేళ నీవు దేవుని సంబంధివైతే దేవుని మాటలు వినాలి. దేవుని సంబంధివి కాకపోతే, అపవాది సంబంధివైతే నీవు దేవుని మాటలు వినవు. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 10:26 27 అంటూ ఉన్నారు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు వినరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలే నా స్వరాన్ని వింటాయి, అందరూ నా మాటలు వినరు. దేవుని మందలో ఎవరైతే చేరారో వారే దేవుని మాటలు వింటారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ యేసు ప్రభువుల వారు ఇచ్చినటువంటి ఒక కట్టడ ఏమిటంటే, మార్కు సువార్త 16:15 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవడు వింటాడో ఎవడు వినడో అది మీ ఆధీనంలో లేదు. విన్నా వినకపోయినా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని సంబంధులము గనుక దేవుని యొక్క మాటలు ప్రకటించాలి, సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించాలి. దేవుని సంబంధ అయితే వింటాడు, వినకపోతే పోతాడు నరకానికి. అది మన చేతిలో లేదు, అది నీకు సంబంధించినటువంటిది కాదు. నీవు క్రీస్తు సంబంధివైతే నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? వాడు వినకపోయినా ఎందుకండి ప్రకటించాల్సిందంటే, యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24:14 అన్నారు, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తముగా లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతమొచ్చును. ఎందుకు మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే, యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఈ యొక్క రాజ్య సువార్త దేవుని వాక్యం అన్నటువంటిది సకల జనములకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటింపబడకపోతే క్రీస్తు తిరిగి రాడు. గనుక మనము ఎవడు విన్నా ఎవడు వినకపోయినా దేవుని మాటలను మనము వినాలి, ఆ మాటలను మనము ప్రకటించాలి. మత్తయి సువార్త 28:18-20 మనము చూస్తే అక్కడ యేసు ప్రభువుల వారు ఆరోహణం అవడానికి ముందుగా ఆయన శిష్యులతో అంటూ ఉన్నారు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ వారికి బోధించండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని
వారితో చెప్పాను, సమస్త జనులను శిష్యులనుగా చేయమంటున్నాడు యేసు ప్రభు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అందరినీ పట్టుకొని బలవంతంగా వాడు యేసు ప్రభు శిష్యునిగా చేయాలని కాదు. సమస్త జనులు అంటే ఏమిటంటే, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి భాషలో నుండి, కుల మత జాతి ప్రాంతము భేదము లేకుండా ప్రతి వారిని యేసు ప్రభువులు వారు ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా మీరు తృణీకరించకుండా, ఫలానోడు ఫలాని జాతికి చెందినవాడు కాబట్టి, ఫలానామ ఫలాని కులానికి చెందింది కాబట్టి ఆమె యేసు ప్రభు శిష్యురాలు అవడానికి అవకాశం లేదు అన్నటువంటిది కాదు యేసు ప్రభు సిద్ధాంతం. కొన్ని మతాల్లో మనం చూస్తాం, ఉన్నతమైనటువంటి కులంలో పుడితే తప్పితే వారు దేవుని సేవ చేసేటువంటి యోగ్యతను పొందుకోరు. అయితే యేసు ప్రభువులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సమస్త జనులు, వారు ఏ మతానికైనా, ఏ కులానికైనా, ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా చెందినా, మీరు వారు ఒకవేళ నా సంబంధులైన మాటలు వినగలిగితే మీరు వారిని శిష్యులనుగా చేయమని చెబుతూ ఉన్నారు. బలవంతమేమీ లేదు, ఎవరిని కూడా మనము బలవంత పెట్టాల్సినటువంటి పని లేదు. మన బాధ్యత ఏంటంటే దేవుని మాటలు ప్రకటించాలి. దేవుని సంబంధి అయితే వాడు మాటలు వింటాడు, వాడు దేవుని సంబంధి కాకపోతే వాడు ఆ మాటలు వినడు. ప్రకటన గ్రంథంలో మనము చూస్తే 7:9-10 వచనములలో అక్కడ యోహాను దర్శనములో చూస్తూ ఉండగా ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ఆయనకు కనబడింది. వారు ఏమి చేస్తూ ఉన్నారంటే, తెల్లని వస్త్రములు ధరించుకొనినటువంటి వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలుచుండి వారు ఏమంటూ ఉన్నారంటే, సింహాసనమందు ఆసీనుడైనటువంటి మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని వారు గొప్ప శబ్దముతో కేకలు వేశారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి దేవుడు అనేక మందిని రక్షించాడు. దేవుని సంబంధి అయితే వాడు దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధి కాకపోతే వాడు దేవుని మాటలు వినడు. అయితే మనము దేవుని సంబంధులమైతే దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి. వినుట మాత్రమే కాదు, గమనించండి, వినుట అంటే మనము విని దానిని ఆచరించే వారిగా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించాలి, అయితే దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి నీ జీవితంలో నీవు దేవుని మాటలను అనుసరించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. యేసు ప్రభువుల వారు లూకా సువార్త 11:28 వచనములో ఒక స్త్రీతో అంటూ ఉన్నారు, అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరిధన్యులు. ఈ స్త్రీ జనసమూహములో నుండి కేకలు వేసింది, నిన్ను మోసినటువంటి గర్భము ధన్యమైనటువంటిది. అంటే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఒకవేళ మరియా నన్ను కన్నందుకు ధన్యురాలై ఉండవచ్చు, కానీ ఎవరైతే దేవుని వాక్యమును విని ఆ వాక్యమును గైకొంటారో వారు మరిధన్యులని చెబుతూ ఉన్నారు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని సంబంధులుగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, నీవు దేవుని మాటలు వినాలి, దేవుని మాటలను గైకొనాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో యోహాను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు,
ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. రెండవదిగా, నీ ఒకవేళ దేవుని సంబంధివైతే నీవు మేలు చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి. 81వ కీర్తన 8వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అదే కీర్తనలో 13వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇజ్రాయేలు, నీవు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏంటిది మేలంటే, దేవుని మాటకు విధేయత చూపి దేవునిని వెంబడించుట మన జీవితాలకు మేలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మేలు చేయువారు దేవుని సంబంధులని యోహాను రాస్తూ ఉన్నాడు. యాకోబు రాస్తూ అంటూ ఉన్నాడు 4వ అధ్యాయము 17వ వచనములో, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మేలైనటువంటి దానిని ఎరిగినప్పుడు దానిని మనము చెప్పేవారిగా ఉండాలి, బోధించేవారిగా ఉండాలి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. వాడు వింటాడా లేదా అన్నటువంటిది మనకు సంబంధం లేదు. దేవుని సంబంధం అయితే వాడు వింటాడు, అపవాది సంబంధం అయితే వాడు వినడు. అయితే మేలును నీవు చెయ్యాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏదైతే మానవునికి మేలని తెలియజేస్తూ ఉందో ఆ మేలును నీవు ప్రకటించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. గమనించండి, మనము మేలు చేసేవారిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకు మనము కీడు చేసుకోకుండా, హాని చేసుకోకుండా జాగ్రత్త పడాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. దేవుని మాటలు మనము బోధించాలి. అవును, అయితే బోధిస్తున్నటువంటి మనము దేవుని వాక్య ప్రకారము జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవదిగా, మనము మేలు చేసేటువంటి వారైతే దేవుని సంబంధులమని చూస్తూ ఉన్నాము. నీవు ఇతరులకు మేలు చేయాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నీకు నీవు హాని చేసుకోకుండా నీవు జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 3 విషయాలను హెచ్చరిస్తూ ఉంది, నీకు నీవు హాని చేసుకునేటువంటి విషయాలు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35-36 వచనాలలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు వానికే కీడు చేసుకొనును, నన్ను ద్వేషించు వారందరూ మరణమును స్నేహించుదురు. ఒకవేళ నీవు దేవుణ్ణి కనుగొనకపోతే నీకు నీవే హాని చేసుకునేటువంటి వానివిగా ఉన్నావని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుణ్ణి కనుగొన్నటువంటి అనుభవం నీకుందా? వ్యక్తిగతంగా దేవుణ్ణి రుచి చూచినటువంటి అనుభవం నీకుందా? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, దేవుణ్ణి నీవు కనుగొనాలంటే నీవు ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడినటువంటి ధనమును వెతికినట్లు దానిని వెతకాలి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుణ్ణి గుర్చినటువంటి విజ్ఞానము నీకు లభించును. కనుగొన్నావా నీ జీవితంలో దేవుణ్ణి? లేకపోతే ఎవరో చెప్పిన మాటలను బట్టి, ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఏదో వినేసి యేసుని వెంబడిస్తూ ఉన్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే నీవు నన్ను కనుగొనని ఎడలా నీకే నీవు హాని చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఒకవేళ నీకు నీవు హాని చేసుకుంటూ ఉంటే మేలు చేసే వాడివి నీవు కావు గనుక నీవు దేవుని సంబంధివి కావని గుర్తించాలి. రెండవదిగా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1వ కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి.
మనుష్యుడు చేసేటువంటి ప్రతి పాపము కూడా తన దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వంలో బ్రతుకుతూ ఉన్నావా? నీవు నీ సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తూ ఉన్నావు. నీకు నీవే మేలు చేసుకొనలేనటువంటి దుస్థితిలో ఉన్నావు, కనుక నీవు దేవుని సంబంధివి కావో. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మూడవదిగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6:9-10 వచనములలో ఆయన అంటూ ఉన్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైనటువంటి అనేకమైనటువంటి దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైనటువంటి బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నీవు ధనాన్ని సంపాదించాలని ప్రయాసపడుతూ ఉంటే, నీవు సేవకుడవై ఉండవచ్చు, నీవు విశ్వాసివై ఉండవచ్చు, ధనాపేక్షను నీవు కలిగి ఉంటే నీ జీవితములో నీవు హానికరమైనటువంటి అనేక దురాశలలో పడిపోతావని, విశ్వాసము నుండి తొలగిపోయే నానా బాధల చేత నిన్ను నీవు పొడుచుకునేటువంటి పరిస్థితి వస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ ధనాపేక్షతో నిన్ను నీవు పొడుచుకుంటూ నీకు నీవే హాని చేసుకుంటూ విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ జీవితంలో గుర్తించాలి, నీవు దేవుని సంబంధివి కావు. ఎందుకంటే దేవుని సంబంధి మేలు చేసేటువంటి వానిగా ఉంటాడు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యోహాను సువార్త 17:14-16 మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఇక్కడ యేసు ప్రభులు వారు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటూ ఉన్నారంటే, నేను లోక సంబంధిని కాను ప్రభువా తండ్రి, నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు, కాబట్టి నేను వారికి ఏమి ఇచ్చానంటే నీ వాక్యాన్ని ఇచ్చాను. హల్లెలూయా. ఆస్తులు ఇవ్వలేదు నేను నా శిష్యులకు, వారు నీ సంబంధులు గనుక, వారు ఈ లోక సంబంధులు కారు గనుక నేను వారికి ఏమిస్తున్నానంటే నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. కాబట్టి లోకము వారిని ద్వేషిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని సంబంధులుగా బ్రతుకుతారో, వారు లోకము చేత ద్వేషింపబడతారన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని సంబంధివైతే నీ దగ్గర దేవుని వాక్యం ఉంటుంది. ఓ క్రైస్తవుడా, నీ దగ్గర దేవుని వాక్యం ఉందా? ఎంతుంది దేవుని వాక్యం నీ దగ్గర? నీవు లోక సంబంధివి కాకపోతే యేసు నీకేమిచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము కలిగి ఉంటేనే మనము లోకమును జయించగలుగుతాం. యేసు ప్రభులు వారు యోహాను సువార్త 16:33 చెబుతున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించాను, అయితే మీరు కూడా లోకము చేత ద్వేషింపబడినప్పుడు, లోకము మిమ్మును హింసించి నిందించి అవమానించినప్పుడు, మీరు కూడా లోకాన్ని జయించడానికి అవసరమైనటువంటి వాక్యాన్ని మీకు ఇచ్చాను. దేవుని సంబంధివైతే నీవు ఆ వాక్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే
దేవుడు మనను ఎలా కన్నాడో తెలుసా? యాకోబు రాస్తూ 1:18 అంటూ ఉన్నాడు, ఆయన తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన ఆయన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. అపొస్తలుడైన పేతురు కూడా రాస్తూ 1:21 అంటూ ఉన్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగినటువంటి దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారు. క్రైస్తవుడు ఎలా జన్మించాడో తెలుసా? దేవుని యొక్క జీవ వాక్య మూలముగా క్రైస్తవుడు జన్మించాడు. సత్యవాక్యము వలన క్రైస్తవుడు కనబడ్డాడు. కనుక ఆ వాక్యం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే యేసు ప్రభువులు వారు ఆ వాక్యాన్ని ఇచ్చారు ఆయన శిష్యులకు. ఆ వాక్యమే మన ఆత్మీయ జీవితంలో మనలను జీవింపజేసేటువంటిది. అందుకే యేసు ప్రభువులు వారు 4:4 అంటూ ఉన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. నిన్ను జీవింపచేయగలిగినటువంటిది ఆ వాక్యమే. యేసు ప్రభువులు వారు ఆ వాక్యముతో మనము ఏమి చెయ్యాలో అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నారు. యోహాను సువార్త 8:41 యేసు ప్రభువులు వారు తనను నమ్మినటువంటి యూదులతో అంటూ ఉన్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుని వాక్యము ఎందుకు నీకు ఇవ్వబడిందో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు నీ చేతిలో ఈరోజు నీకు అందుబాటులో ఉందో తెలుసా? ఈ పరిశుద్ధ వాక్యము నందు నీవు నిలచుటకు, ఈ పరిశుద్ధ వాక్య ప్రకారము నీవు నడుచుటకు ఆశామాషగా కొన్ని వేల సంవత్సరముల నుండి దేవుడు ఈ వాక్యాన్ని భద్రము చేయలే. ఎందుకు ఇచ్చాడో తెలుసా? యేసు ప్రభువులు వారు ఆయన ప్రార్థన చేస్తూ తండ్రితో అంటూ ఉన్నారు, నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడో తెలుసా? నీవు యేసు ప్రభు శిష్యునిగా బ్రతకాలంటే ఆ వాక్యమందు నిలిచి ఉండాలి. 1. 2, యోహాను సువార్త 15:7 యేసు ప్రభువులు వారు అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యములో మనము నిలిచి ఉండాలి. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. అందుకే పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3:16 అంటూ ఉన్నాడు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసింప చేసుకోవాలండి. ఎందుకంటే మన దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకిచ్చినటువంటిది ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు కాదు, ధనము కాదు, ఈ లోకంలో ఏదో మాయలు మంత్రాలు చేసేటువంటి శక్తి కాదు, ఆయన నీకు ఇచ్చినటువంటిది వాక్యం. అందుకే తండ్రితో అంటున్నాడు, తండ్రి వీరు లోక సంబంధులు కారు నాయన, ఆ లోకము వీరిని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది, అయితే వీరికి నేను ఇవ్వగలిగినటువంటిది ఏమిటంటే ఈ అన్ని పరిస్థితులలో వీరికి ఏది సహాయపడుతుందంటే ఈ నీ వాక్యము కాబట్టి ఈ వాక్యాన్నే నేను వారికి ఇచ్చాను. అందుకే ఆ వాక్యంలో మనము నిలిచి ఉండాలి, ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6:17 అంటూ ఉన్నాడు, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమై ఉంది, ఆ యొక్క ఖడ్గాన్ని మీరు ధరించుకొనండి. ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ధరించుకున్నారు? ఎంతమంది క్రైస్తవులలో దేవుని వాక్యం ఉంది? ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యములో ఉన్నారు? పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యములో నీవు ఉండాలి, దేవుని వాక్యం నీలో ఉండాలి, దేవుని వాక్యాన్ని నీవు ధరించుకోవాలి. అప్పుడే నీవు దేవుని సంబంధివి, అప్పుడే నీవు లోక సంబంధివి కావు. ప్రభు అటు కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు,
మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా.